అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఓపెన్ టాక్ ఈరోజు మనం తీసుకునే సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది అదేంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంటు మనం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి జనాలందరికీ చెప్పండి ఇంటింటికి తిరగండి అనేటు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులనే కాకుండా అధికారులు కూడా ఈ బాధ్యత అప్పచెప్పింది వెల్ మంచిదే ఇస్తున్నారు సీఎం గారు చాలా కష్టపడి బటన్ నొక్కుతున్నారు చాలా కార్యక్రమాలకి ప్రజల ఖాతాల్లోకి మీ నేరుగా మేము డబ్బులు పంపిస్తామని చెప్తున్నారు మంచిదే ఎవరు కాదంటలేదు తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటున్నారు ఇక్కడ సమస్య ఏంటంటే అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి పంపుతున్నారు ఎవరి డబ్బు పంపుతున్నారు ఇది ఈ విషయాన్ని ఇటు బటన్ నొక్కుతున్న ముఖ్యమంత్రి గారు ఆలోచించట్లేదు అటు తీసుకుంటున్న ప్రజలు కూడా ఆలోచించట్లేదు ఏమవుతుందంటే ఇస్తున్నారు కదా తీసుకుందాం ఖర్చు పెట్టుకుందాం అన్నట్లుగానే ఉంది సరే ఓకే వీళ్ళకి ఇస్తున్నాం కదా వీళ్ళు బదులుగా ఐదేళ్ల పాటు వీళ్ళకి డబ్బులు ఇస్తాం బదులుగా మళ్ళీ నాకు ఓట్లేస్తారు బాగుంది ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏమీ శాశ్వతంగా ఉండరు ఐదేళ్ళు తర్వాత మళ్ళీ వస్తారు రారు ఇదంతా ప్రజల చేతుల్లో ఉంటుంది ఇక్కడ అల్టిమేట్గా నష్టపోతుంది ఎవరు పోనీ ఏమైనా సొంత డబ్బులు తీసుకొచ్చి ఇస్తారా అంటే ఎవరు ఎవరు వాళ్ళ సొంత డబ్బులు ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎవరు కూడా ప్రజలకి పంచడు ఇది పచ్చి నిజం ఎక్కడి నుంచి వస్తుంది మరి డబ్బు మనం కట్టిన పన్నులు అవి సరిపోతున్నాయా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచుతున్న పంపకాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం సరిపోతుందా కానే కాదు ఎట్టి పరిస్థితుల్లో కాదు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఈ పంచేవాటిలో ఇరవై శాతం కూడా సరిపోదు కొన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొస్తున్నారు రేపొద్దుని అప్పులు ఎవరు తీర్చాలి అప్పు తెస్తున్నారు పంచుతున్నారు బాగానే ఉంది రేపు అప్పు ఎవరు తీర్చాలి అంటే ప్రభుత్వం ఇప్పుడు అప్పు కొన్ని అప్పులు ఏడేళ్ల కాలపరిమితికి కొన్ని అప్పులు ఇరవై ఏళ్ల కాలపరిమితికి తీసుకొచ్చి ఇంకా కొన్ని ముప్పై ఏళ్ల కాలపరిమితికి ఇట్లా తీసుకొని వస్తున్నారు అంటే మీరే ఉండరు కదా ఒకవేళ మీరు అధికారంలోనే ఉన్నా కానీ ఎక్కడి నుంచి తీరుస్తారు ఈ అప్పులు ఇప్పుడు ఏదన్నా ఎవడైనా కానీ మామూలుగా కామన్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఇప్పుడు మనమే ఏదో ఒక వ్యాపారం కోసం ఇంకో దేనికోవచ్చు ఒక పదివేలు అప్పు తీసుకుంటాం పదివేలు అప్పు తీసుకొని పదివేలు ఖర్చు పెట్టేసుకుంటే దాన్ని తిరిగి చెల్లించాల్సింది ఎట్లా తీసుకొస్తావు అప్పుడు ఒక రైతు ఉన్నాడు అనుకోండి ఒక రైతు అప్పు తీస్తాడు పంట కోసం ఆ పంట మీద దానికి ఖర్చు పెడితేనే కదా ఆ వ్యవసాయానికి ఖర్చు పెడితేనే అప్పు తీర్చగలడు సరే ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే దానిలో తనేదో ఒక ఇరవై వేలు పాతిక వేలో సొంతానికి ఖర్చు పెట్టుకోవచ్చు మిగతా డెబ్బై ఐదు వేలు ఆ వ్యవసాయం మీద పెడితేనే ఆ పంట వస్తేనే ఆ అప్పు వెనక్కి తీర్చి కట్టగలడు లేకపోతే ఏమవుతుంది తనకున్న భూమి అప్పిచ్చినోడు జప్తు చేసుకుంటాడు వాస్తవం అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడ ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా మనకేం పోతుందిలే అని చెప్పని ఒక రకమైన ఆలోచనలోకి జనాలు వెళ్ళిపోతే ఏమవుతుంది పరిస్థితి ఎవరికి మన ఆస్తులే పోతాయి మన మీద పన్నులే పెరుగుతాయి ఇది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇప్పుడు తెలియకపోవచ్చు ఇప్పుడు బాగానే ఉంటుంది అందరికీ హ్యాపీగా ఉంటుంది ఇట్లా నారంటోడు ఎవడన్నా మాట్లాడితే వీడికి ఏంటి అని చెప్పి కూడా అనుకోవచ్చు కాకపోతే రేపు భవిష్యత్ తరాల గురించి ఆలోచించండి ఈరోజు మనం తీసుకున్నాము తినేసాము అంటే రేపటి పరిస్థితి ఏంటి ఎవరు తీర్చాలి అప్పులు ఈ ప్రభుత్వాలు ఉంటాయా వచ్చే ఏ ప్రభుత్వం ఏదైనా కానీ పడాల్సిందే ప్రభుత్వం ఒకవేళ మారినా కానీ ఎవరు కూడా వాళ్ళ సందర్భాలు తీసుకొచ్చేవరు అల్టిమేట్గా మళ్ళీ ప్రజల మీదే భారం పడుతుంది ప్రజల మీద భారం అంటే ఎవరి ఎవరి మీద పడుతుంది ఓకే ఈరోజు ఇస్తున్నారు నిజంగా పేదవాడికి అవసరమైన వాటికి డబ్బులు ఇవ్వండి లేదు ఇంకా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పేదవాడికి సంపద అంటే వాడు నెలకి ఒక నికర ఆదాయం సంపాదించుకునే విధంగా వాడిని ఎంపవర్ చేయాలి వాడిని వాడికి ఆర్థిక సాధికారత వచ్చే విధంగా ప్రభుత్వాలు పథకాలు అమలు చేయాలి సంక్షేమం చేయొద్దంటలేదు కానీ సంక్షేమం మూసుకోలో పేదవాడిని మరింత పేదవాడిగా మధ్యతరగతి వాడిని పేదవాడిగా మార్చే ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల అర్హుల విషయానికి వచ్చేసరికి మధ్యతరగతి వాళ్ళు తొంభై శాతం మంది వీటిలోకి రారు కాకపోతే పన్నులు కట్టేది మాత్రం వందకు వంద శాతం వీళ్ళే ఉంటారు చివరికి ఏమవుతుంది వీళ్ళ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండలేక ఇంకేటన్నా పక్క రాష్ట్రాలకు వలసిపోదామా అని చెప్పి అనుకునే పరిస్థితులకు వస్తారు పన్నుల భారం పెరిగినా కొద్దీ అక్కడ భరించలేకపోతే ఏమవుతుంది సంక్షోభాలు ఎక్కువైపోతాయి ఆర్థిక సంక్షోభం అయిందంటే కనుక ఎవడూ తీర్చలేని ఆర్థిక సంక్షోభాలు మనకి ఎదురైతే ఏమైపోతాయి అని చెప్పడానికి ఉదాహరణగానే మనకి పక్క దేశాలు కనిపిస్తున్నాయి ఇటుపక్క శ్రీలంక రేపు ఎల్లుండో బంగ్లాదేశ్ ఎప్పుడైనా అంతేనండి అప్పు తీసుకొచ్చి తినేస్తే ఒక్కసారి జనాలందరూ కూడా ఇది ఆలోచించుకోవాలి మనమే మన కుటుంబ అవసరాల కోసమే కొంత అప్పు తీసుకుంటున్నాం దాన్ని మొత్తం తినేస్తాం విలాసాలకు ఖర్చు పెట్టేస్తాం ఎందుకు పనికిరాని విధంగా ఆ ఖర్చు చేసేస్తాం రేపు అప్పు తెచ్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి దివాలా తీయాలి ఆ దివాలా స్థాయికి రాష్ట్రం రాకూడదు అంటే మనం చేసిన అప్పుని ఒక ప్రాపర్ వేలో సరైన మార్గంలో ఉపయోగించుకోవాలి అప్పు తీర్చే కెపాసిటీ కూడా రాష్ట్రానికి రావాలి ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా అప్పులు చేశాయి చేయలేదని అందరూ చేశారు అప్పులు కాకపోతే ఈ స్థాయిలో కాదు అప్పులు వాళ్ళు ఒక అప్పు చేశారు అంటే ఎవరైనా కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి వీళ్ళందరూ అప్పులు చేసినా కానీ ఆ అప్పు తీసుకొచ్చినా కానీ దాని ఒక ప్రాపర్గా అంటే మళ్ళీ మనం చేసిన అప్పు తీర్చే మార్గం కూడా దానికి ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏంటి అని చెప్పని చేసేవాళ్ళు మరి ఇప్పుడు అధికారులకు ఈ విషయాలన్నీ కూడా తెలుసు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే ప్రజలు వాళ్ళ మన వాళ్ళు పోతారు నాశనం అయ్యేది ప్రజలే కదా అని చెప్పి అనుకుంటే ఇవాళ సమాజం పట్ల బాధ్యత ఉన్న ఎవరైనా కానీ ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వాలు కానీ మనం శాశ్వతం కాదండి రాష్ట్రం శాశ్వతం రేపు పొద్దున వీటిని తీర్చాల్సిన బాధ్యత చేయాల్సిన బాధ్యత అంతా కూడా రాష్ట్రం మీద ఉంటుంది మీరు ఐదేళ్ళు పాలిస్తారు తర్వాత మళ్ళీ వస్తారో లేదు మీరు ఇంకొక ఐదేళ్ళు వచ్చినా కానీ మళ్ళీ ఇదే అప్పులు చేయాలి ఇదే చేసుకుంటూ పోవాలి ఎందుకంటే అభివృద్ధి అనేది లేకపోతే అభివృద్ధి సంక్షేమం అనేది ఏ ప్రభుత్వానికైనా రెండు కళలాగా ఉండాలి మనం ఆ అప్పు చేయటమే కాదు అప్పు తీర్చే విధంగా కూడా రాష్ట్రాన్ని తయారు చేయగలగాలి లేదంటే ఇప్పుడు తీసుకుంటున్న అంటే ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడు డబ్బులు బటన్ నొక్కితే డబ్బులు పడుతున్నాయి వాడుకుంటున్న వాళ్ళందరూ కూడా మరింత పేదలుగా మారిపోతారు రాబోయే పరిస్థితుల్లో ఎందుకంటే వాళ్ళకి పనులు ఉండవు సంక్షోభంలో వెళ్ళిపోతుంది రాష్ట్రం పనులు లేనప్పుడు కనీసం ఇప్పుడు ఆదాయం లేనప్పుడు వచ్చి వచ్చే ప్రభుత్వాలు కూడా పంచలేవు డబ్బులు ఎవరు ఇంకోసారి ఈ ప్రభుత్వం వచ్చినా కానీ పంచలేకపోవచ్చు అలాంటి పరిస్థితులు వస్తాయి అప్పుడు ఏం చేస్తారు మీకు పనులు ఉండవు సంపాదించే మార్గాలు ఉండవు పరిశ్రమలు రావు ఉపాధి కల్పన లేదు మీకు అదా ఆదాయాన్ని ఇచ్చే ఎలాంటి పరిస్థితులు ఉండవు ఇది చాలా భయంకరమైన సంక్షోభానికి దారితీస్తుంది రాబోయే రోజుల్లో అంటే తరాలు తరాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది అందరూ ఆలోచించుకోవాలి తీసుకుంటున్న వాళ్ళు ఆలోచించాలి వాళ్ళు ఇస్తున్నారు మీరు తీసుకుంటున్నారు ఎలాంటి తప్పు లేదు కాకపోతే నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి మన తర్వాతి తరం మన పిల్లలు వాళ్ళ భవిష్యత్ ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం ఇది ఆలోచించుకోకపోతే కనుక ఆ సంక్షోభాన్ని తట్టుకోవటం ఎవరి తరమో కాదు మనందరం కూడా మళ్ళీ వలస జీవులు బట్టి మధ్యతరగతి వాళ్ళందరూ కూడా మళ్ళీ కూలీనాలీ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఆ స్థాయికి తీసుకురావద్దు అని చెప్పని అందరూ కోరుకోవాలి అందరం కోరుకుందాం పాలకులు వీళ్ళందరూ కూడా అదేవిధంగా చేస్తారని చెప్పి ఆశిద్దాం